ఓకే అండి. అయితే ఈ యొక్క భారత రాజ్యాంగ పరిణామ క్రమము రాజ్యాంగ చరిత్ర ఏదైతే ఉంటుందో దీని గురించి మనం ప్రస్తావిస్తూ బ్రిటిష్ వారు ఏ విధంగా మన భారతదేశంలోకి వచ్చారు, బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి రావడానికి గల కారణాలు ఏమిటి అనేటటువంటి అంశాలను గురించి ప్రస్తావిస్తూ పోర్చుగీస్ వారు అనే వారు ఏ విధంగా మన భారతదేశంలోకి వర్తకానికి వచ్చారు, సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు అనేటువంటి అంశాలన్నింటి గురించి కూడా మనం ఆల్రెడీ గత క్లాసుల్లో ప్రస్తావించడం అనేది జరిగింది. సో దీనితో పాటుగా బ్రిటిష్ వారు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క బ్రిటిష్ వారు మన భారతదేశంలోనికి వచ్చిన తర్వాత అంటే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు మన భారతదేశంలోనికి ఎప్పుడు వచ్చారు, 1608లో రావడం అనేది జరుగుతుంది. సో 1608లో వచ్చినటువంటి యొక్క బ్రిటిష్ వారు మనకి యొక్క జహంగీర్ యొక్క పర్మిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది, అనుమతి తీసుకోవడం అనేది జరుగుతుంది. దేనికోసము, కంపెనీ పాలన స్థాపించడానికి, వర్తక వ్యాపార వాణిజ్యం మేము భారతదేశంలో చేసుకుంటామని చెప్పేసి జహంగీర్ పర్మిషన్ తీసుకుంటే, సో అతను మొదట్లో పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా తరువాత వాళ్ళు అదే పని మీద ఉండడంతో సో చివరికి 1612వ సంవత్సరంలో వీరు మనకి గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లోను, మచిలీపట్నంలోను, మద్రాసులోను మూడు ప్రాంతాలలో కూడా వీరు ఏం చేశారంటే వర్తక వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఆల్రెడీ చెప్పి ఉన్నాము. దీనితో పాటుగా వీరు మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం చేశారు, అదేవిధంగా కలకత్తాలో ఫోర్ట్ విలియం కోటల నిర్మాణం చేశారు. దేనికోసము అంటే ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒకవేళ పోర్చుగీసు సైన్యాలు కానీ, ఫ్రెంచ్ సైన్యాలు కానీ, డచ్ సైన్యాలు కానీ వచ్చినట్లయితే వారితో పోరాడడం కోసం కోటలు అనేవి ప్రసిద్ధంగా ఉండాలి కాబట్టి వీరి యొక్క కోటల నిర్మాణాన్ని చేశారనేటువంటి అంశాన్ని గురించి మనం ఆల్రెడీ గత క్లాసుల్లో ప్రస్తావించాం. దీని తర్వాత మనం మాట్లాడవలసినటువంటి అంశాలు ఏమిటంటే, సో ఈ విధంగా వ్యాపారం కోసము, వర్తక వ్యాపార వాణిజ్యం చేసుకోవడం కోసము ఖండాలు దాటి వచ్చినటువంటి యొక్క బ్రిటిష్ వారు మనకి 1667వ సంవత్సరం వచ్చే నాటికి మన యొక్క భారతదేశంలో నాణ్యాలను ముద్రించేటటువంటి స్థాయికి వెళ్ళారు, నాణ్యాలను ముద్రించడం ప్రారంభించారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1667వ సంవత్సరంలో మనకి ఈ యొక్క బ్రిటిష్ వారు మన భారతదేశంలో నాణ్యాలను ముద్రించడం అనేది ప్రారంభించారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1687వ సంవత్సరంలో మద్రాసు ఏదైతే ఉంటుందో ఈ యొక్క మద్రాసు ప్రాంతంలో మున్సిపాలిటీ సంస్థను స్థాపించడం అనేది జరిగింది. మున్సిపాలిటీ అని చెప్పేసి పిలుస్తాం, మున్సిపాలిటీ కౌన్సిల్, ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ స్థాపించారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వారు మన యొక్క మద్రాసులో మున్సిపాలిటీ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1687వ సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. మరి మున్సిపాలిటీ కౌన్సిల్ అంటే దాని అర్థం ఏమిటంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలు, అంటే మనం ప్రస్తుతం లోకల్ బాడీస్గా వేటినైతే పిలుస్తామో ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు వాటిని అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అని చెప్పేసి, గ్రామ పంచాయతీలు అని చెప్పేసి ఈ విధంగా మనం పిలుస్తూ ఉంటాం. ఇదే విధంగా మున్సిపాలిటీలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, నగర పంచాయతీలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. వీటన్నింటినీ కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థలు, లోకల్ బాడీస్ అని చెప్పేసి పిలుస్తారు వాటిని. అటువంటి దానినే ఇక్కడ మద్రాసు మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు మన భారతదేశంలో. ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1687వ సంవత్సరంలో మన యొక్క భారతదేశంలో యొక్క మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1725వ సంవత్సరం వచ్చే నాటికి మనకి ప్రధానంగా బొంబాయి ప్రాంతం ఏదైతే ఉంటుందో బొంబాయిలోను, అదేవిధంగా బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో బెంగాల్లోను, అదేవిధంగా మద్రాసు ప్రాంతం ఏదైతే ఉంటుందో మద్రాసులోను, బొంబాయి, బెంగాలు, మద్రాసులో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఏర్పాటు చేశారన్న ప్రెసిడెన్సీలు, మద్రాసు ప్రెసిడెన్సీ అంటాం, బెంగాల్ ప్రెసిడెన్సీ అంటాం, బొంబాయి ప్రెసిడెన్సీ అంటాం. సో ప్రముఖమైనటువంటి బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీలు ఏమిటంటే ఈ యొక్క బొంబాయి, బెంగాల్, మద్రాసు ప్రెసిడెన్సీలు. మరి ఈ ప్రెసిడెన్సీలు అన్నింటినీ కూడా బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశంలో ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1725వ సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. మరి ప్రెసిడెన్సీలు అంటే దాని అర్థం ఏమిటి, పరిపాలన చేసేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు, పరిపాలన కోసము వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిపాలనా ప్రాంతాలని ప్రెసిడెన్సీలు అని చెప్పేసి పిలుస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశాలు. అంటే నేటి యుగానికి మనం అప్లై చేసుకున్నట్లయితే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్తున్నాం. అంటే ఒక భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సీఎం ఉండడం అనేది జరుగుతుంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ రకాల రాష్ట్రాలుగా విభజించుకున్నాం. అదేవిధంగా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ రాష్ట్రాలను ఏ విధంగా
విధంగా ఇప్పుడైతున్నాయో అప్పట్లో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి అలా ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెన్సీలు ఏమిటంటే బొంబాయి ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశం అనేది. మరి యొక్క ప్రెసిడెన్సీల పరిపాలన కోసం వీరు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ ఏమిటంటే గవర్నర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెసిడెన్సీ అంటే ఏమిటంటున్నాం, పరిపాలన చేసేటటువంటి ప్రాంతము, పరిపాలనా ప్రాంతాలనే ప్రెసిడెన్సీలు అని చెప్పేసి పిలిచేవారు. మరి ఇటువంటి పరిపాలనా ప్రాంతాలను పరిపాలించాలంటే ఎవరు ఉండాలి, మనకి గవర్నర్ ఉండాలి, నాయకుడిగా గవర్నర్ అనేవాడు ఉండాలి. సో కాబట్టి గవర్నర్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా తీసుకువచ్చారు ఎవరు, ఈ యొక్క బ్రిటిష్ వారు. దేనికోసము, 1725లో ఎప్పుడు గవర్నర్ వ్యవస్థను ప్రవేశపెట్టారంటే 1725లో బొంబాయి, బెంగాల్, మద్రాసు ప్రెసిడెన్సీలు స్థాపించిన తర్వాత వాటి పరిపాలన కోసం వాటికి అధిపతిగా గవర్నర్ వ్యవస్థను తీసుకురావడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశం అనేది. సో ఈ విధంగా బ్రిటిష్ వారు ఆనాడు తీసుకొచ్చినటువంటి గవర్నర్ వ్యవస్థ నేటికీ కూడా గవర్నర్ వ్యవస్థ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రానికి, 28 రాష్ట్రాలకు కూడా ప్రతి ఒక్క గవర్నర్ ఉన్నాడు. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తరువాత కూడా, అంటే మన భారతదేశానికి బ్రిటిష్ వారి చెర నుంచి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ వ్యవస్థ అనేటటువంటి చట్టాన్ని నేటికీ కూడా మనం దాన్ని అవలంబిస్తున్నాము. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క గవర్నర్ ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిశ్వభూషణ్ హరిచందన్ ఏ విధంగానైతే ఉన్నారు, తెలంగాణ ప్రాంతానికి తమిళిసై సౌందర్యరాజన్ ఏ విధంగానైతే ఉన్నారు, అంతకుముందు ఈఎస్ఎల్ నరసింహన్ ఏ విధంగానైతే ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే మనకి గవర్నర్లుగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి గవర్నర్లు ఎవరైతే ఉంటారో అటువంటి గవర్నర్ వ్యవస్థని ఆనాడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థని ఇప్పటికీ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. అందుకే అదే కదా మనం మాట్లాడుతున్నాం, భారత రాజ్యాంగ పరిణామక్రమం. అంటే ఆనాడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి చట్టం నేటి తరంలో మనం వేటిని పాటిస్తున్నాము. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 153వ అధికరణ కానీ, 154వ అధికరణ కానీ, 155వ అధికరణ కానీ, ఈ అధికరణలన్నీ కూడా దేని గురించి తెలియజేస్తున్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గవర్నర్ల గురించి తెలియజేస్తున్నాయి. సో కాబట్టి భారతదేశంలో రాష్ట్రాల గవర్నర్ల గురించి తెలియజేసేటటువంటి అధికారాలు ఇవి. అంటే ఇప్పుడు ఈ యొక్క అధికారాల ద్వారా మన భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామంటే ఈ గవర్నర్ వ్యవస్థకు మొట్టమొదటిసారిగా పునాదులు వేసింది ఎవరు అంటే ఈ యొక్క బ్రిటిష్ వారు ఆనాడు వేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క ప్రెసిడెన్సీల పరిపాలన కోసం ఈ యొక్క గవర్నర్ వ్యవస్థను తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని మనం నేటికి కూడా అవలంబిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి చట్టాలను, ఏ చట్టాలను మనం ఇప్పటికీ అవలంబిస్తున్నాము, ఏ చట్టాలను వాటిని అమలు పరుస్తున్నాము అన్నటువంటి వాటిల్లో ఒకనొకటి ఏమిటంటే ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో దీని తర్వాత మరలా 1726లో మనకి కలకత్తా ఏదైతే ఉంటుందో ఈ యొక్క కలకత్తా ప్రాంతంలో మేయర్ కోర్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మేయర్ కోర్టును, కలకత్తాలో మేయర్ కోర్టును మొట్టమొదటిసారిగా, కోర్టు అంటే ఏమిటి, న్యాయస్థానము. సో మొట్టమొదటిసారిగా న్యాయస్థానాన్ని బ్రిటిష్ వారు ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1776వ సంవత్సరంలో మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు ఈ యొక్క న్యాయ వ్యవస్థను తీసుకురావడం అనేది జరిగింది. అయితే మీరు ఒక్కసారి మనకు, ఒక్కసారి నేను చెప్పినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడో ఇతర ఖండంలో ఉన్న వ్యక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులపై ఆశపడి మోజుపడి వచ్చి వర్తక వాణిజ్య వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు 1667లో నాణ్యాలను ముద్రించడం ద్వారా మన యొక్క ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు. అంటే మన భారతదేశంలో నాణ్యాలను ముద్రించేటటువంటి స్థాయికి వెళ్ళాడంటే ఎందులో జోక్యం చేసుకున్నాడు, మన యొక్క ఫైనాన్షియల్ సిస్టంలో జోక్యం చేసుకున్నాడు. ఇతర పరాయి వాడు వచ్చి మన భారతదేశంలో ఫైనాన్షియల్ సిస్టంలో జోక్యం చేసుకున్నాడు. నెక్స్ట్ 2వది, మద్రాసు మున్సిపాలిటీని స్థాపించాడు అంటున్నాం. అదేవిధంగా బొంబాయి, బెంగాల్, మద్రాసు ప్రెసిడెన్సీని స్థాపించాడు అంటున్నాం. వీటన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఏం చేస్తున్నాడు, వీటి ద్వారా పరిపాలన చేస్తున్నాడు. అంటే ఈ విధంగా మున్సిపాలిటీలను మరియు ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం యొక్క పరిపాలనలో జోక్యం చేసుకున్నాడు. అది 2వ అంశం. నెక్స్ట్ 3వది,
కలకత్తాలో 1727లో మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు అంటున్నాం. అంటే కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు. అంటే వ్యాపార వాణిజ్యం చేయడానికి వచ్చినటువంటి యొక్క బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని ఏ విధంగా ఏలాడు, ఏ విధంగా తన యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు అనడానికి ఉదాహరణలు ఇవి. 1667లో నాణ్యాలను ముద్రించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు. అదేవిధంగా 1687లో మద్రాసులో మున్సిపాలిటీ సంస్థను స్థాపించాడు. 1725లో ప్రెసిడెన్సీలను స్థాపించాడు. ఈ విధంగా మున్సిపాలిటీలను ప్రెసిడెన్సీలను స్థాపించడం ద్వారా మన భారతదేశం యొక్క పరిపాలనా వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు. అదేవిధంగా కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు. సో ఈ విధంగా వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వీడు వ్యాపారం చేశాడు, ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు, పరిపాలన వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు, చివరికి న్యాయ వ్యవస్థలో కూడా జోక్యం చేసుకుని వాడి యొక్క కంపెనీని స్థిరీకరించి మన భారతదేశంలో శాశ్వతం చేసేటటువంటి విధంగా పునాదులు వేశాడు యొక్క బ్రిటిష్ వాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇదంతా కూడా. సో అయితే ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే ప్రధానంగా మద్రాసు మున్సిపాలిటీ కౌన్సిల్ స్థాపించాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎప్పుడు స్థాపించాడు? 1687లో. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ విధంగా స్థాపించినటువంటి మద్రాసు మున్సిపాలిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వాటినే మనము 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మన భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వాటిని నగర పాలక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలుగా మనము 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ మన యొక్క దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి అంటే మన యొక్క తెలుగు ప్రాంతం నుంచి మన యొక్క తెలుగు ప్రాంతానికి చెందినటువంటి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధానమంత్రిగా ఎదిగిన తరువాత 1992లో ఈ యొక్క పివి నరసింహారావు హయాంలో ఈ యొక్క 73, 74వ రాజ్యాంగ సవరణలు చేసి ఈ యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలను మన యొక్క భారత రాజ్యాంగంలో చట్టబద్ధ హోదానికి కల్పించడం అనేది జరిగింది. లీగల్ రైట్స్ కల్పించడం అనేది జరిగింది స్థానిక స్వపరిపాలనా సంస్థలకి. మరి ఈ విధంగా మన భారత రాజ్యాంగంలో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసుకున్నామంటే మరి వీటికి ముందుగానే మన భారతదేశంలో పునాదులు వేసింది ఎవరంటే బ్రిటిష్ వారే వేశారు. అంటే ఆనాడు మున్సిపాలిటీలు అని చెప్పేసి పిలిచినటువంటి వాటిని, బ్రిటిష్ వాడు మున్సిపాలిటీలను ప్రవేశపెట్టిన మన పరిపాలించినటువంటి వాటిని నేడు మనం ఈ యొక్క రాజ్యాంగ సవరణల ద్వారా మన భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ సంస్థలు అనేటటువంటి వివిధ రకాల పేర్లతో మన యొక్క భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాము. ఇదే విధంగా ప్రెసిడెన్సీలు అని చెప్పేసి పిలుస్తున్నాము. ప్రెసిడెన్సీల కోసం గవర్నర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఆ గవర్నర్ వ్యవస్థను కూడా నేటికి మనం వాటిని అనుసరిస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి అధికారాలను కూడా మన భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాము. సో కాబట్టి ఆనాడు బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి చట్టాలన్నింటినీ కూడా నేటి మన రాజ్యాంగంలో వాటిని అప్లై చేసుకున్నాము. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి చట్టాలను ఆచరిస్తున్నాము, అనుసరిస్తున్నాము, వాటిని ముందు ముందు కూడా అనుభవిస్తామనేటువంటి విషయాలను కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి వీటికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఈ యొక్క ప్రెసిడెన్సీల పరిపాలన ఏదైతే ఉంటుందో ఈ ప్రెసిడెన్సీల పరిపాలన బ్రిటిష్ వాడు ఎవరైతే ఉంటాడో ఈ యొక్క ప్రెసిడెన్సీల యొక్క తీర ప్రాంతాలు అంటే ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పరిసర ప్రాంతాలను మాత్రమే ఈయన పరిపాలించడం అనేది జరిగింది బ్రిటిష్ వారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయి ప్రెసిడెన్సీ విధంగా ఉందంటే ఈ బొంబాయి ప్రెసిడెన్సీ చుట్టుపక్క ఉన్న వాళ్ళందరినీ కూడా మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మచ్చిక దేనికోసం చేసుకున్నాడంటే ఆ చుట్టుపక్కల ఆ ప్రెసిడెన్సీ చుట్టూ కూడా తన యొక్క వర్తక వాణిజ్యం సక్రమంగా జరగాలి అంటే వారిని అంటే మన భారతదేశ ప్రజలని ఆ ప్రెసిడెన్సీల చుట్టూ ఉన్నటువంటి ప్రజలను తమ యొక్క ఆధీనంలోనికి తెచ్చుకోవాలి. సో కాబట్టి ప్రెసిడెన్సీల అంటే భారతదేశం మొత్తము కూడా ఒకేసారి తన యొక్క పరిపాలన విజృంభించలేదు బ్రిటిష్ వాడు, మెల్లమెల్లగా అంచెలంచెలుగా వెళ్ళాడు. మరి మొట్టమొదటిగా దేనితో ప్రారంభించాడు అంటే మున్సిపాలిటీలతో ప్రారంభించాడు, తరువాత ప్రెసిడెన్సీలతో ప్రారంభించాడు. ప్రెసిడెన్సీల పరిపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెన్సీల పరిపాలన ఏ విధంగా చేశాడంటే ప్రెసిడెన్సీల పరిపాలన అంటే దాని యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మచ్చిక చేసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా సరే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఎవడైనా సరే పెట్టాడంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చినటువంటి విషపూరితమైనటువంటి వాయువులను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీల్చడం ద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి తిరుగుబాట్లు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి కంపెనీ తీసేయండి, ఈ విషపూరితమైనటువంటి వాయువుల వల్ల మా యొక్క
ఆరోగ్యానికి భంగం కలుగుతుంది అనేటువంటి అంశాలను వారు వ్యక్తపరుస్తారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, అటువంటి కంపెనీలు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా వారు దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ గ్రామాలకు రోడ్లు వేయడం అనేది జరుగుతుంది. ఆ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఆ గ్రామంలో వీధి దీపాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి వాటన్నింటినీ కూడా ఆ ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటున్నాడంటే దానికి గల కారణం ఏమిటి? వాడి కంపెనీ అక్కడ ఉంది, వాడి కంపెనీ అక్కడ ఉంది కాబట్టి ప్రజల నుంచి తిరుగుబోటు రాకూడదు. అటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, అటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్నే అవలంబించారు ఈ యొక్క బ్రిటిష్ వారు. ప్రెసిడెన్సీల తరహాలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను మచ్చికలు చేసుకుంటూ, ఒకవేళ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారులతో ఈ యొక్క ప్రెసిడెన్సీల చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారులతో ఒకవేళ విభేదాలు వచ్చినట్లయితే వారిద్దరి మధ్య కూడా సమన్వయం చేకూర్చేవే ఏమిటంటే ఈ యొక్క న్యాయస్థానాలు. సో కాబట్టి బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క న్యాయస్థానాలు ప్రారంభంలో దేనికోసం పనిచేసేవి అంటే కేవలము బ్రిటిష్ వారికి మరియు మన యొక్క భారతదేశ వ్యాపారులకి మధ్య ఏవైనా సరే కాంట్రవర్సీలు వచ్చినట్లయితే, గొడవలు వచ్చినట్లయితే, విభేదాలు వచ్చినట్లయితే ఆ యొక్క విభేదాలను పరిష్కరించడం కోసము, ఆ యొక్క గొడవలను సత్వరమే పరిష్కరించడం కోసము ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది పరిచేసేది అనేటటువంటి విషయం మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశం అనేది. సో ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలన్నటువంటి అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఆర్డర్వైజ్ మాట్లాడుకుంటూ రావాలి. 1608లో మొట్టమొదటిసారిగా మాట్లాడుకున్నట్లయితే జహంగీర్ యొక్క అనుమతి తీసుకోవడం అనేది జరిగింది. జహంగీర్ అనుమతి ఇవ్వలేదు. చివరికి ఎప్పుడు అనుమతి తీసుకున్నారంటే 1612లో అనుమతి తీసుకొని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే మూడు ప్రాంతాలలో, సూరత్, మచిలీపట్నం, మద్రాసు. సో దాని తర్వాత 1667లో నాణ్యాలను ముద్రించారు, ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకున్నారు. 1687లో మున్సిపాలిటీని స్థాపించారు, పరిపాలనలో జోక్యం చేసుకున్నారు. 1725లో ప్రెసిడెన్సీని స్థాపించి మన పరిపాలనలో జోక్యం చేసుకున్నారు. 1726లో మేయర్ కోర్టును ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నారు. సో దీని తర్వాత మనం మాట్లాడవలసినటువంటి అంశం ఏమిటి అంటే ప్రధానంగా మన యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగ గతిని, మన యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగ చరిత్రను మార్చినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఏమిటంటే ప్లాసీ యుద్ధము. మరి యొక్క ప్లాసీ యుద్ధం ఎప్పుడు వచ్చిందంటే మనకి 1757లో జరగడం అనేది జరుగుతుంది. మన యొక్క భారత రాజ్యాంగ చరిత్రని, మన భారతదేశం యొక్క చరిత్రని ఏంది గుర్తుంచుకునేలా విధంగా చేసినటువంటి ప్రముఖమైనటువంటి యుద్ధం ఏమిటంటే ఈ యొక్క ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పేసి పిలుస్తారు. మరి యొక్క ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగింది. మరి యొక్క ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే అప్పటి బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో ఈ యొక్క సిరాజుద్దౌలాకి మరియు తన యొక్క బావమరిదైనటువంటి ఎవరి నాన్న మీర్ జాఫర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశం. సిరాజుద్దౌలాకి మరియు మీర్ జాఫర్కి మధ్య ఈ యొక్క యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. ఏ యుద్ధము? ప్లాసీ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1757. భారత రాజ్యాంగ చరిత్రను మార్చివేసినటువంటి యుద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నా. అంటే ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మన భారత రాజ్యాంగ చరిత్రలో ఈ యొక్క యుద్ధం అనేది గుర్తుంచుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి ప్లాసీ యుద్ధం అనగానే సిరాజుద్దౌలా మనకి పెద్దగా గుర్తురాడు, మీర్ జాఫర్ కూడా మనకి గుర్తురాడు. మనకి గుర్తొచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి వ్యక్తి మనకి ప్లాసీ యుద్ధం అనగానే గుర్తొస్తాడు. మరి రాబర్ట్ క్లైవ్ గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం? అసలు రాబర్ట్ క్లైవ్ అయినటువంటి వ్యక్తి ఎవరు? రాబర్ట్ క్లైవ్కి ప్లాసీ యుద్ధానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి మరియు మీర్ జాఫర్కి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో రాబర్ట్ క్లైవ్ అంటే బ్రిటిష్ వారు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క బ్రిటిష్ వారు వచ్చి ఎవరికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందంటే ఈ యొక్క మీర్ జాఫర్కి మద్దతుగా నిలబడడం అనేది జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్కి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనితో సిరాజుద్దౌలా, మీర్ జాఫర్ సైన్యం సరి సమానాలుగా ఉంటే మరి ఒకేసారి మీర్ జాఫర్ సైన్యం రాబర్ట్ క్లైవ్ యొక్క సహాయంతో తన యొక్క సైనిక బలగాన్ని పెంచుకున్నాడు, సులభంగా సిరాజుద్దౌలాను ఓడించి ప్లాసీ యుద్ధంలో విజయం సాధించాడు ఈ యొక్క మీర్ జాఫర్ అనేటటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ యుద్ధం జరిగింది, రెండు భారతీయ రాజుల మధ్యకి యుద్ధం జరిగితే అందులో మధ్యలో వచ్చి జోక్యం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారైనటువంటి రాబర్ట్ క్లైవ్ని తీసుకొచ్చి ఈ యొక్క యుద్ధం మధ్యలో పెట్టడం అనేది జరుగుతుంది. ఏ విధంగా చేశాడు వీడు? మీ
మీర్జాఫర్ కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీర్జాఫర్ కి సపోర్ట్ చేయడంతో ప్లాసి యుద్ధంలో సిరాజుద్దౌలా పైన గెలిచినటువంటి మన యొక్క భారతీయ రాజు ఎవరంటే మీర్జాఫర్. మరి ఎప్పుడైతే మీర్జాఫర్ గెలిచాడో మీర్జాఫర్ గెలవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, ఈ యొక్క బ్రిటిష్ సైనికుడైనటువంటి రాబర్ట్ క్లైవ్ యొక్క సహాయం చేయడమే. సో దీనితో రాబర్ట్ క్లైవ్ మరియు తన యొక్క సైన్యం ఎవరైతే ఉంటారో వీరు దానికి ప్రతీకారంగా, ప్రతీకారం అంటే దాని అర్థం ఏమిటి, నీకు సహాయం చేసినందుకు గాను మాకేమిస్తావని చెప్పేసి మీర్జాఫర్ను కోరడం అనేది జరుగుతుంది. సో దీనితో కోరడంతో మీర్జాఫర్ ఎవరైతే ఉంటారో ఇతను బెంగాల్ ఆదాయం ఏదైతే ఉంటుందో ఈ బెంగాల్కు వచ్చేటటువంటి ఆదాయంలో సగ ఆదాయాన్ని నువ్వు తీసుకో మిత్రమా అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ చూడండి, అంటే మీర్జాఫర్కి దేన్ని ఇప్పించడంలో రాబర్ట్ క్లైవ్ సహాయం చేశారంటే బెంగాల్ రావడంలో. ఎందుకంటే ఇదివరకు బెంగాల్కి నవాబుగా ఉన్నది సిరాజుద్దౌలా, మరి వాడిని ఓడించి ఆ బెంగాల్ని ఎవరికి వచ్చేలా చేశాడు రాబర్ట్ క్లైవ్, మీర్జాఫర్కి. మరి వచ్చేలా చేశాడు కాబట్టి దానికి కారణమైనటువంటి రాబర్ట్ క్లైవ్కి మీర్జాఫర్ ఏమిచ్చాడంటే బెంగాల్లో వచ్చినటువంటి సగ ఆదాయాన్ని అతనికి ఇచ్చేయడం అనేది జరిగింది. ఎవరికి ఇచ్చారు, ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్లాసీ యుద్ధం జరగనంత వరకు కూడా మన యొక్క భారతదేశం ఏదైతే ఉంటుంది, ఇది ఒక ఏకతాటిపై వెళ్ళింది. చాలా గొప్పగా పరిపాలించారు మన భారతదేశానికి చెందినటువంటి మొఘల్ సామ్రాజ్యం అని చెప్పేసి పిలుస్తాం. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అశోకుని తీసుకున్నా, ఔరంగజేబుని తీసుకున్నా, జహంగీర్ని తీసుకున్నా, వీళ్ళందరూ పరిపాలిస్తున్నటువంటి సమయంలో భారతదేశం ఏకరీతిలో వెళ్ళేది. చాలా చక్కగా మన యొక్క భారతదేశంలో పరిపాలనా వ్యవస్థ అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతాడో, ఔరంగజేబు చనిపోయిన తర్వాత మన యొక్క భారతదేశంలోనే వారసత్వ యుద్ధాలు అనేవి వచ్చాయి. వారసత్వ యుద్ధాలు అంటే ఏమిటి, ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములే కొట్టుకు తెచ్చేవారు. సింహాసనం నాకు కావాలంటే నాకు కావాలి, జ్యేష్ఠుడిని నేను నాకు కావాలంటాడు వాడు, లేదు చిన్నవాడిని నేను నాకు రాజ్యం కావాలంటాడు వాడు. సో ఈ విధంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి, ఒకే రాజకుటుంబానికి చెందినటువంటి వారసులు యుద్ధం జరగడంతో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైపోవడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైపోయిందో చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రురాజులు అందరూ కూడా మన యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఔరంగజేబు మరణం తర్వాత, మొఘల్ సామ్రాజ్యం యొక్క పతనం జరిగిన తర్వాత మన యొక్క భారతదేశం అనేది పతనావస్థకు వెళ్ళిపోయింది. మన యొక్క భారతదేశం అనేది చిన్న చిన్న రాజ్యాలుగా, వివిధ రకాల రాజ్యాలుగా విచ్ఛిన్నమైపోవడం అనేది జరిగింది. అలా విచ్ఛిన్నమైపోయినటువంటి రాజ్యాలలో ఒకటి ఈ యొక్క బెంగాల్ సామ్రాజ్యం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. దానికి రాజుగా ఉన్నటువంటి సిరాజుద్దౌలాను ఓడించే మీర్జాఫర్ అనేవాడు రాబర్ట్ క్లైవ్ యొక్క సహాయంతో ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో విజయం సాధించాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మనం ఇంతే ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సినటువంటి యుద్ధం ఏమిటంటే 1764 బక్సార్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అని చెప్పేసి పిలుస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క యుద్ధం అనేది. మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే, ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మీర్జాఫర్ ఎవరైతే ఉంటారు ఇతనికి, మరియు ఇతని యొక్క మేనల్లుడైనటువంటి, ఎవరి యొక్క మేనల్లుడు, మీర్జాఫర్ యొక్క మేనల్లుడైనటువంటి మీర్ కాసిం ఎవరైతే ఉంటారో ఈ యొక్క మీర్ కాసింకి మధ్య యుద్ధం జరుగుతుంది. సో చూడండి, మీర్జాఫర్ యొక్క మేనల్లుడైనటువంటి మీర్ కాసింకి మరియు ఇదివరకు సిరాజుద్దౌలా పైన యుద్ధాన్ని విజయం సాధించినటువంటి మీర్జాఫర్కి మధ్య జరిగినటువంటి యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఎన్నో సంవత్సరంలో జరిగిందంటే 1764 సంవత్సరంలో జరగడం అనేది జరిగింది. మరి ఈ విధంగా వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మరలా మధ్యలో ఎవరు వచ్చారు, బ్రిటిష్ వారు రావడం అనేది జరిగింది. మరి ఈసారి బ్రిటిష్ వారు వచ్చి ఈసారి ఎవరికి సహాయం చేశారంటే, ఈసారి మీర్ కాసింకి సహాయం చేయడం అనేది జరిగింది. అంటే చూడండి, ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీని వాళ్ళు అవలంబించారు, అంటే విభజించు పాలించనటువంటి సూత్రాన్ని అవలంబించారు. ఇదే మీర్జాఫర్కి ప్లాసీ యుద్ధంలో ఇతనికి సహాయం చేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో అప్పట్లో గటికుడు, గెలిచేటటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి గొప్పరాజు ఎవరంటే మీర్జాఫర్. అందుకే అప్పుడు వీడికి సహాయం చేశారు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఎవరికి సహాయం చేస్తే మనకి స్వలాభం జరుగుతుంది, మనకి లాభం వస్తుంది, ఎవరిని గెలిపిస్తే మనకి ప్రాఫిట్ వస్తుందని ఆలోచించారు. ఈసారి ఎవరికి సపోర్ట్ చేశారు, ఇదివరకు సపోర్ట్ చేసినటువంటి మీర్జాఫర్కి వ్యతిరేకంగా మీర్ కాసింకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళిద్దరు కుటుంబీకులే, వీళ్ళిద్దరు కుటుంబీకులు ఒకరితో ఒకరు కొట్టుకున్నటువంటి సమయంలో ఎవడో పరాయి వాడు వచ్చి మన వాళ్ళకి సపోర్ట్ చేసి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీర్జాఫర్కి మరియు తన మేనల్లుడైనటువంటి మీర్ కాసింకి మధ్య జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారు వచ్చి మీర్ కాసింకి సహాయం చేయడంతో ఆబ్వియస్లీ ఈ యొక్క బక్సార్ యుద్ధంలో గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ కాసిం అనేవాడు గెలవడం జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో విజయం సాధించాడు. మరి ఎప్పుడైతే మీర్ కాసిం అనేవాడు విజయం సాధించాడు,
మరి అతనికి సింహాసనం రావడంలో సహాయం చేసినటువంటి వారు ఎవరు బ్రిటిష్ వారు సహాయం చేయడం అనేది జరుగుతుంది మరి దీనితో వారు కూడా ఏదో ఒకటి కోరుకుంటారు మరికి మీకు బక్సార్ యుద్ధంలో విజయం సాధించడానికి కారణం మేము కదా మరి మాకు ఏమి ఇస్తావని చెప్పేసి బ్రిటిష్ వారు కోరగా వీడు ఏం చేస్తారంటే ఓవరాల్ బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఒడిస్సా ప్రాంతం ఏదైతే ఉంటుందో బెంగాల్ ఒడిస్సా బీహార్ ప్రాంతాలు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ వీటిపైన దివానీ హక్కులు కల్పించడం అనేది జరిగింది బెంగాల్ ప్రాంతము ఒడిస్సా ప్రాంతము బీహార్ ప్రాంతాలు ఈ మూడు ప్రాంతాలపై కూడా దివానీ హక్కులు కల్పించాడు చాలా చాలా ఇంపార్టెంట్ దివానీ హక్కులు అంటే దాని అర్థం ఏమిటి శిస్తును వసూలు చేసేటటువంటి అధికారాన్ని బ్రిటిష్ వారికి అప్పచెప్పాడు ఎవరు మీర్ ఖాసిం అంటే మిత్రమా నేను నా యొక్క బక్షార్ యుద్ధంలో గెలవడానికి గల కారణం మీరు కాబట్టి ఈ యొక్క మూడు ప్రాంతాలలో ఇక నుంచి మీరు దివానీ హక్కులు తీసుకోండి అంటే శిస్తుని పన్నును శిస్తు అంటే ఏమిటి పన్ను ట్యాక్స్ను వసూలు చేసేటటువంటి అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను తీసుకోండి అంటే ఇది వరకు కూడా మీర్ జాఫరు తన యొక్క ప్లాసి యుద్ధంలో సహాయం చేసినందుకు గాను వాడు కేవలం బెంగాల్లోని ప్రాంతాన్ని అతనికి హక్కులు కల్పించడం అనేది జరిగింది రాబర్ట్ క్లైవ్కి మరియు బ్రిటిష్ వారికి కానీ తన మేనలుడైనటువంటి మీర్ ఖాసిం ఓవరాల్ మూడు ప్రాంతాలపైన దివానీ హక్కులనే ఇచ్చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆధారంగా వారు ఒక్కొక్క దాన్ని కూడా ఆక్రమించుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో తమ యొక్క ఆధిపత్యాన్ని చలాయించుకుంటూ రావడం అనేది జరిగింది అంటే ఇక్కడ దివానీ హక్కులు అంటే ఏం చెప్పాము శిస్తు వసూలు చేసేటటువంటి అధికారం ఇవ్వడం అనేది జరిగింది మరి శిస్తు వసూలు అంటే ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ వారు ఏ విధంగా ఉన్నారు కొట్టినటువంటి పిల్లిలా ఉన్నారు కానీ ఇప్పుడు ఒకేసారి వారి యొక్క అధికారాన్ని పైకి వెళ్ళిపోయింది ఎందుకు శిస్తు వసూలు చేస్తున్నారంటే అవి ఏ రైట్స్ అంటే చట్టబద్ధమైనటువంటి హక్కులు సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బ్రిటిష్ వారికి ఎటువంటి హక్కులు ఇచ్చాము లీగల్ రైట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఎవరిచ్చారు ఈ యొక్క మీర్ ఖాసిం అంతకు ముందు వరకు కూడా మీర్ ఖాసిం యొక్క ఆఫర్ ఇవ్వనంత వరకు కూడా బ్రిటిష్ వారు వారి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారే కానీ చట్టబద్ధంగా వారికి ఎటువంటి హక్కులు లేవు కానీ ఎప్పుడైతే మీర్ ఖాసిం ఈ మూడింటిపైన కూడా దివానీ హక్కులు కల్పించాడో వెంటనే వారికి చట్టబద్ధమైనటువంటి హక్కులు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో 265వ అధికరణం ఒక్కసారి కనుక మీరు తిరగవేసినట్లయితే 265వ అధికరణం ఏం తెలియజేస్తుంది అంటే ఏ యొక్క వ్యక్తిని దేనిపైన కూడా చట్టం లేనిదే ఏ యొక్క చట్టం పరంగా తప్పించి ఏ విధంగా కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి పన్నులు మనం స్వీకరించకూడదు సో వితౌట్ లా దేర్ ఈజ్ నో ట్యాక్స్ ఏ యొక్క అధికరణ తెలియజేస్తుంది 265వ అధికరణ సో కాబట్టి చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో తప్ప మరే విధంగానూ కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి కానీ ఒక సంస్థ దగ్గర నుంచి కానీ ఒక ప్రాంతం దగ్గర నుంచి కానీ మనము పన్నులు వసూలు చేయకూడదు అని చెప్పేసి 265వ అధికరణ తెలియజేయడం అనేది జరుగుతుంది మరి దీని ప్రకారము అంటే ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాం అయితే ఆనాటి కాలంలో మరికి ఇటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులను బ్రిటిష్ వారికి ఇచ్చింది ఎవరంటే మన భారతీయ రాజులే ఈ యొక్క మీర్ ఖాసిం అనేవాడు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఈ విధంగా శిస్తు వసూలు చేసేటటువంటి అధికారాన్ని వారికి కల్పించారు బ్రిటిష్ వారికి కల్పించారు మరి శిస్తు వసూలు చేసుకుంటారు అధికారులు ఆఫర్ వచ్చింది కదా మరి ఈ విధంగా శిస్తు వసూలు చేయడం కోసం బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ ఏమిటంటే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు సో చాలా చాలా ఇంపార్టెంట్ కలెక్టర్ వ్యవస్థను దేనికోసం ప్రవేశపెట్టారంటే దివానీ హక్కులను పొందిన తర్వాత ప్రజల దగ్గర నుంచి శిస్తును వసూలు చేయడం కోసమే మొట్టమొదటిసారిగా కలెక్టర్ వ్యవస్థను మన యొక్క భారతదేశంలో వీరు ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశము సో ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి కలెక్టర్ వ్యవస్థలోనే మొట్టమొదటి ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మన యొక్క గవర్నర్ ఎవరు అని చెప్పేసి పిలుస్తారు ఆనాటి గవర్నర్ ఎవరు అంటే మనకి వారన్ హేస్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇతను మనకి ఎవరినన్నా వారన్ హేస్టింగ్స్ సో కాబట్టి భారతదేశంలో శిస్తు వసూలు కోసము కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆల్రెడీ చెప్పాము గవర్నర్లను ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి మనం ముందుగానే చెప్పి ఉన్నాం గవర్నర్ అంటే ప్రెసిడెన్సీల పరిపాలన జరగాలి అంటే బొంబాయి మద్రాసు ఈ యొక్క ప్రెసిడెన్సీలు ఏవైతే ఉంటాయో ఈ ప్రెసిడెన్సీలు అన్నింటికీ కూడా మనకి ఈ యొక్క గవర్నర్ను పెట్టారని చెప్పాం మరి అప్పటి గవర్నర్ ఎవరు అంటే ఈ యొక్క వారన్ హేస్టింగ్స్ మరి ఇదే వారన్ హేస్టింగ్ యొక్క శిస్తు వసూలు చేయడం కోసం ఏ వ్యవస్థను ప్రవేశపెట్టాడంటే కలెక్టర్ వ్యవస్థ అయితే ఈ కలెక్టర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో నేటికి కూడా మన యొక్క భారతదేశంలో రాజ్యమేలుతుంది ఎందుకంటే మన భారతదేశంలో ప్రస్తుతం అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కలెక్టర్ మాత్రమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి జిల్లా కలెక్టర్ మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎక్కడో ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చున్నటువంటి వ్యక్తులు ఒక చట్టాన్ని చేస్తే దాన్ని జిల్లాలలో అనగా జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలలో అమలు చేస్తే
చేసేది ఎవరంటే కేవలం కలెక్టర్లు మాత్రమే. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అసెంబ్లీలో కూర్చొని చట్టం చేస్తే ఆ యొక్క చట్టాన్ని గ్రామాల్లోనికి తీసుకొచ్చి పంచాయతీరాజ్ పరిపాలనలో దాని అంతటిని కూడా విస్తరింపజేసేది, దాన్ని అమలుపరిచేది ఎవరంటే కలెక్టరే. అంతేగాని అక్కడ చట్టం చేసినటువంటి ప్రధానమంత్రి కానీ అక్కడ చేసినటువంటి అక్కడ చట్టం చేసినటువంటి కేంద్ర మంత్రులు కానీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామాల్లో వాటిని అమలు చేయరు. అక్కడెక్కడో అసెంబ్లీలో కూర్చొని చేసినటువంటి రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వచ్చి వాటిని అమలు చేయడు. అక్కడ వారు చట్టం చేస్తే ఇక్కడ కింద బై రూట్ సిస్టంలో కూడా అమలు చేసేది ఎవరంటే కలెక్టర్లు మాత్రమే. మరి ఇటువంటి కలెక్టర్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారంటే మన భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. మరి అటువంటి బ్రిటిష్ వారు కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటంటే శిస్తు వసూలు చేసుకునేటటువంటి హక్కును పొందారు. శిస్తు వసూలు చేసుకోవడం కోసం కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి కలెక్టర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అనేవాడు మన యొక్క భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది.